free. బాగా ఆకలేస్తుంది. ఇదేదో హోటల్ బాగున్నట్టుంది. రండి సార్, రండి కూర్చోండి సార్. ఇక్కడ మా దగ్గర అచ్చం మీ ఇంట్లో లాగానే ఉంటాయి సార్ టిఫిన్స్. ఇంట్లో బాగోలేక ఇక్కడికి వచ్చాను. ఇక్కడ కూడా అవే పెడతావా? ఇంత చిన్న హోటల్లో మెనూ కార్డా? మీరు రెస్టారెంట్ లో బాగా డెవలప్ చేశారా? అలా డెవలప్ చేద్దామనే సార్ ఇలా కార్డు తయారు చేశాం. కావాలంటే కార్డ్ చూడండి, మీకే తెలుస్తుంది. 4 ఇడ్లీ 40, దోశ 45, వడ 50. అరే టిఫిన్ రేట్లో ట్రాఫిక్ చలానా రేట్లు రా. రేట్లు పెంచేస్తే మాలాంటి మధ్యతరగతి ఎలా బతకాలరా? మధ్యతరగతి వాడిగా బతకలేకపోతే బీదవాడిగా బతకండి, దేశానికి ఏం నష్టం లేదు. వడతో కొడితే దవడ పగిలిపోద్ది, మర్యాద లేకుండా మాట్లాడతారు. అయితే డబ్బులు ఇవ్వండి, టిఫిన్ తో పాటు మర్యాద కూడా ఫ్రీగా ఇస్తాను. ఎలా ఇవ్వాలరా? నేల మీద ఉన్న ఆకలి ఆకాశం మీద ఉన్న మీ రేట్లు ఎలా అందుకోగలరు? పైగా మీరు రేట్లు పెంచుతున్నారు గానీ టిఫిన్ల సైజు మాత్రం పెంచట్లేదు. అసలు మీ కిచెన్ ఎలా ఉందో చూద్దాం పదరా. ఆగండి, మీకు కిచెన్ లోకి ఎంట్రీ లేదు, కేవలం ఇద్దరికి మాత్రమే. ఎవరెవరికి? పిండి రుబ్బేవాడికి, బిల్లు కట్టనోడికి. ఆఫ్టర్ ఆల్ 50 రూపాయల గురించి ఆలోచిస్తున్నారా? రోడ్లు ఊడ్చే వాళ్ళు వచ్చి రోజు వడలు తిని వెళ్తారు తెలుసా? నీకేం పోయిందిరా? చంద్రగ్రహం మీద చేపలు పడుతున్నానని చెప్తావు, నమ్మడానికి నేనే వెర్రి చేపను కాదు ప్రసాద్, మిస్టర్ ప్రసాద్. మీరు ఎంపీనో వీపీనో మాకెందుకు సార్? నచ్చితే తినండి, లేకపోతే పోండి. దోశ 90 రూపాయల సార్. ఆ బోర్డు మీద ఏముంది? కస్టమర్లే మా దేవుళ్ళు అని ఉంది. మరి మీలాంటి కస్టమర్ దేవుళ్ళు ఇవ్వకపోతే మాకెవరు ఇస్తారు సార్? కొడితే సాంబార్ బకెట్లో పడతావు. నీ హోటల్కి వస్తే కస్టమర్లు కూడా అసలు కస్టమర్లు అవుతారా? ఏం చేయాలి మరి, గ్యాస్ సిలిండర్ రేటు తెగ పెరిగిపోయింది. అసలే వర్షాకాలం, మామూలు కంటే ఇప్పుడు చాలా ఎక్కువ కాలుతుంది సిలిండర్. వర్షాకాలంలో ఎక్కువ కాలుతుంది, ఎండాకాలంలో తక్కువ కాలుతుంది అనడానికి అదే కట్లిపోయి అనుకున్నావరా? సిలిండరు ఏ కాలంలోనూ ఒకేలా కాలుతుంది. దోశ 90 రూపాయల అన్ని డబ్బులు తీసుకొని సెట్ దోశ వేస్తావా, లేకపోతే బాహుబలి సెట్ వేస్తావరా? నీ దెబ్బకు పూరి గుడిసెలో ఉన్నాడు కూడా పూరి తినలేక పారిపోతున్నాడు కదరా. ఆ రోజుల్లో 500 రూపాయలు అయితే కుటుంబం మొత్తం తిరుపతి వెళ్ళేవాళ్ళం. అదే 500 పట్టుకుని వాళ్ళు టిఫిన్ సెంటర్ కూడా వెళ్ళలేకపోతున్నాం. ఏంటి ఈ దౌర్భాగ్యం? మా మీద పడేస్తారండి సార్, మే మీద బతకడానికి హోటల్ పెట్టుకుంటాం అంతే. మిమ్మల్ని నమ్మలేం. పంజాబ్ లో పకోడీ షాప్ లో ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ జరిగిందంట తెలుసా? పకోడీ షాప్ మీద రైడా? అక్కడేముంటాయి మిరపకాయలు ఉల్లిపాయలు తప్ప. ఆ పకోడీ షాప్ తో కోట్లు సంపాదించాడట పన్నా సింగ్. ఆడి సంవత్సరానికి కట్టే ట్యాక్స్ ఎంతో తెలుసా? 60 లక్షలు. 60 లక్షల? ఇంతకు వాడు ఉల్లిపాయ పకోడీ అమ్మాడా, బంగారం పకోడీ అమ్మాడా? సొల్లు కబుర్లు బాగానే చెప్తున్నావు గానీ నాకు బాగా ఆకలేస్తుంది. రేట్లు తగ్గిస్తావా లేదా? ఆహార శాఖ మంత్రి వచ్చి అడిగినా తగ్గించను. దరిద్రుడా, అరగంట నుంచి నన్ను అరిపించి అరిపించి చంపుతున్నావు కదరా, నాశనం అయిపోతారు. నువ్వు కాలుస్తున్నప్పుడు మూకుడిని మొహం మీద పడి కాలిపోతుందిరా. దోశ వేసేటప్పుడు ఆ పొక్కకి నీ శ్వాస ఆకుండా చచ్చిపోతారు నువ్వు. ఇదే నా శాపం. నీకంత సీన్ లేదు, నీ శాపాలు నన్ను ఏం చేయలేవు. మన తాడికి ఏమైనా పైపులు కట్టుకున్నావురా? నేను ఈ హోటల్లో తిన తిన్నాను, వేరే హోటల్కి వెళ్ళిపోతాను. వెళ్ళు వెళ్ళు, నువ్వు ఒక గ్లాస్ తీసినంత మాత్రం సముద్రం ఎండిపోదు, నువ్వు పోయినంత మాత్రం నా గిరాకీ తగ్గిపోదు. ఒక 5 కిలోమీటర్ల వరకు ఇక్కడ ఎక్కడ హోటల్ లేదు, ఎక్కడ తింటావో చూస్తాను, నేను చూస్తాను.